అల్లం తో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? రైనీ సీజన్ లో మనకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. రెస్పిరేటరీ రిలేటెడ్ ముఖ్యంగా రన్నింగ్ నోస్ ముక్కు కారణం కానీ గొంతు నొప్పి ఉండడం కానీ దగ్గు కానీ ఇలాంటి రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కి అల్లం అనేది ఒక ఎక్సలెంట్ మెడిసిన్. అల్లం తో ఆరోగ్యం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాత్రి 9 గంటలకు తిరిగి ఉదయం 11 గంటలకు. అలర్జీలు అదుపులో ఉండాలంటే ఏం చేయాలి? ఎవరికైతే వీటికి అలర్జీస్ కి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. అలానే మనం రెగ్యులర్ గా హెల్తీ హ్యాబిట్ చూసుకున్నట్లయితే ప్రాణాయామం ఒకటి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఒకటి రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాలి. అలానే రెగ్యులర్ గా ఇప్పుడు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మనం ఫ్లూ షాట్ వ్యాక్సిన్స్, ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ కూడా తీసుకున్నట్లయితే రికరెంట్ గా వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలర్జీలు అదుపులో ఉండాలంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు, రాత్రి 9 గంటల 10 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 10 నిమిషాలకు ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డైలీ యాక్టివిటీస్ లివింగ్ ప్రాపర్ గా ఉండాలి, అంటే నిద్ర సమంగా ఉండాలి, యాక్టివిటీ ప్రాపర్ గా ఉండాలి. డైట్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డైట్ లో యానిమల్ సోర్స్ ఉండే వాటి వల్ల ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎక్కువగా ఉంటుందని సైంటిఫిక్ రుజువులు ఉన్నాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గాలంటే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 20 నిమిషాలకు